ఈ కూటమి ప్రభుత్వం గెలవటం చాలా ఆనందకరంగా ఉంది. అటు టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ బాగా కష్టపడి ఈ కూటమి విజయానికి చేకూర్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవటం మాకు చాలా ఆనందకరం. పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో, ఆయన శ్రమతో టీడీపీ కూడా అఖండ విజయం సాధించింది. దాని మేరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, మాకు చాలా ఆనందకరం. గత పాలనలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశారు. మొన్న 5 ఏళ్లలోనే ఆ అభివృద్ధి అంతా వెనకబడిపోయింది. మళ్ళీ అదేవిధంగా పెట్టుబడిదారులు వచ్చి మా నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతారని, అభివృద్ధి చేస్తారని, ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ అటువైపు అమరావతి కానీ అలాగే కొన్ని కంపెనీస్ తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ అవన్నీ కల్పించి రాష్ట్రాన్ని ముందంచెలో ఉంచుతారని ఆశపడుతున్నాము, ఆనందపడుతున్నాము. మొన్న కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు, వాళ్ళకి మా హార్దిక శుభాకాంక్షలు. రేపు మా ఏలూరు నుండి మా బడేటి రాధాకృష్ణయ్య, మా చెంటన్నయ్య కూడా ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిచారు. ఆయన కూడా రేపు ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఆయనకి ఏలూరు తరఫున 40వ డివిజన్ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు సరిత రాజేష్, ఏలూరు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మాటల్లో చెప్పలేని ఆనందం, సంతోషం. ఈ సంతోషం 10 సంవత్సరాల క్రితం రావాల్సిన తంచోతో ఈరోజు మాకు చాలా మాటల్లో రాని ఆనందం వ్యక్తపరుచున్నాం ఈరోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని పోటీ చేస్తే పనికిమాలి ఎదవలు కూడా ప్రతి ఒక్కడు కూడా హేళన చేశారు. ఒక్క సీటు కూడా గెలవనాడు మీ ఓడి 21 సీట్ల కింద ఆడు కాలు కింద దూరేయడని, ఒకడేమో గుట్కా పౌండి గారు ఒకడు ఉండేవాడు ఆడు 21 సీట్లో పొడిచిన ఈ మీద ఒక నాయకుడని, అనేక రకాలుగా అనేక విధాలుగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డ మా పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును శాసించే స్థాయికి ఈరోజు ఆయన ఎదిగారు. ఆఖరికి ప్రధాని కూడా ఒక పవన్ అంటే ఒక తుఫాన్ అని గర్వంగా చెప్పుకున్నంత ఆనందంగా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఆనందం మాటల్లో కాదు, చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఈరోజు ఉదయం కూడా విన్నాను. మన ఎన్డీఏ కూటమి విజయం సాధించింది, అఖండగా ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. అదే కాకుండా మనం ఓడిపోతే కుంగిపోవడం, గెలిస్తే గర్వపడడం కాదు, మన రాజకీయ గోడ ప్రజలకు మెరిచేటట్టు ఉండాలి అనే విధానం మా కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన స్పీచ్లు ఇస్తున్నారు. నిజంగా ఆ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆయన చేసిన కృషికి, ఆయన చేసిన రాజకీయ తంత్రాల వ్యూహాలు అంటారు చూసారా, అపర చాణిక్యుడు కూడా పనిచేయడు అంత ఆ విధంగా మా జనసేన పార్టీ ద్వారా ఇండియా కాదు ప్రపంచం మొత్తం కూడా తెలుసుకుంది. ముందుగా ఎన్డీఏ కూటమి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యేలకు 21 మంది ఎమ్మెల్యేలకు, 2 ఎంపీలకు, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే అందరికి కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి విజయం పొందినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందుకని ఇంకా సంతోషంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల నుండి మనకి మొత్తం తెలంగాణ నుండి 1 ఇద్దరు, ఏపీ నుండి 1 ముగ్గురిని, మన బీజేపీ తరఫున 1ని, అలాగే టీడీపీ తరఫున 2 ని, అచ్చెన్నాయుడు గారి వాళ్ళ అబ్బాయి గారు, ఎర్రనాయుడు వాళ్ళ అబ్బాయి గారిని, అలాగే మన గుంటూరు ఎంపీ గారిని 2 కేంద్ర మంత్రులుగా చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల కీర్తిని ఇంకా 100 స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఆనందిస్తూ ఈ ఎంపీల ద్వారా పోలవన పనులన్నీ, మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తారని సంతోషం వ్యక్తపరుస్తూ ఈ ఎంపీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.